కొనక్కొనక బండి కొంటే నా బడి మీద ఇడి కూర్చున్నాడేంటి? ఎవరిడి అసలా? ఈడి హాయ్ దిగా. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? నువ్వేంటి ఎక్కడన్నా? నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అవునా, రా వెళ్దాం బయటికి. ఇంకేంటరా ధీరజు, ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి? ఏం చేస్తున్నావు? నేను బీపీఓలో జాబ్ చేస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ జావా డెవలపర్. సాఫ్ట్వేర్ లైఫ్ నీకేరా, వర్క్ తక్కువ ఉంటది, ఏవో చిన్న చిన్న కోడ్లు అవి రాయిస్తారు. చిల్లి లైఫ్ రా నీది. చిల్లి లైఫా? చిన్న చిన్న కోడ్లే చూడు ఒకసారి. ఏంటి, ఎంతవరకు వచ్చింది ఏంటి మన ప్రాజెక్ట్? అంటే కొంతవరకు అయితే వచ్చిందండి. కొంతవరకు? ఇబ్రహీంపట్నం వరకు వచ్చింది, మేదీపట్నం వరకు వచ్చింది అనడానికి అదేమైనా బస్సా ట్రైనా? అంటే అయిపోతుందండి. ఇప్పుడు అయిపోతున్న నువ్వు నాకు చెప్తున్నావు, బానే ఉంది. ఇదే మాట నేను నా క్లయింట్కి చెప్తే ఆడు వింటాడా? విండు కదా. అయిపోద్దండి, ఈసారి అలాగే అయిపోద్దండి. అయిపోద్ది కాదు, అవగొట్టాలి. నీకు తెలుసుగా ఇంకో 3 డేస్లో ఏంటి స్పెషల్? నా బర్త్డే అండి. మీ బర్త్డేయా? ఇవి బాగానే గుర్తుంటాయి, డెడ్ లైన్లు మాత్రం గుర్తుండవు. ఇంకో 3 రోజుల్లో డెడ్ లైన్ కల్లా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదనుకో, హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ శుభాకాంక్షలు అందుచేయమా మిత్రమా అని ఇంట్లో కూర్చుని పాటలు పాడుకోవాల్సి వస్తుంది. అయిపోతుందండి. ఇంకేం చూసినా పని చూసుకో. చూసావు కదా ప్రజలు ఎలా ఉండదు. ఏదే నువ్వు సేఫ్ రా బాబు, నాన్ ఐటీ కదా, పెద్ద ప్రెజరే ఉండదు. తగ్గ లైఫ్. తగ్గ లైఫా? మాకు ఎన్ని ప్రెజర్స్ ఉంటాయో తెలుసా? కాల్స్, టార్గెట్స్, మెట్రిక్స్. అయ్యి బాబోయ్ చూడు, సార్ పిలిచారంట. ఏంటి, కాల్ సరిగా లిఫ్ట్ చేయట్లేదంట? చేస్తున్నా సార్. లిఫ్ట్ చేసినా సరిగా మాట్లాడట్లేదంట? మాట్లాడుతున్నాను సార్. మాట్లాడినా ఇంగ్లీష్ లో మాట్లాడట్లేదంట? ఐ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్ లో మాట్లాడినా ఫ్లూయెంట్ గా మాట్లాడట్లేదంట? మాట్లాడుతాను సార్, ఐఎమ్ స్పీకింగ్. ఫ్లూయెంట్ గా మాట్లాడినా ర్యాష్ గా మాట్లాడుతున్నావు అంటే ఏంటి? నో సార్, ఐ రెస్పెక్ట్ అవర్ కస్టమర్స్. అసలు రోజుకి నువ్వు ఎన్ని కాల్స్ అటెండ్ చేయాలి? 150 సార్. ఎన్ని చేస్తున్నావు? 30 సార్. సరిగ్గా పనిచేయవు, అవైలబుల్ బట్టి ఫ్లోర్ అంతా తిరుగుతావు. నీ ఎఫిషియన్సీ అస్సలు బాగోదు. అది సార్, లాస్ట్ 3 మంత్స్ లో నీకు 90 కస్టమర్ ఎస్కలేషన్స్ ఉన్నాయి. అది కాదు సార్. ఏం చేస్తున్నావు అసలు? నేను చెప్పేది యాక్చువల్గా, యు నో వన్ థింగ్, ఇఫ్ దిస్ కంటిన్యూస్ యుల్ బి టర్మినేటెడ్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. చూసావు కదా ప్రెజర్స్ ఎలా ఉన్నాయంటే. మీలోని కూడా ప్రెజర్లు ఉంటాయంటరా? ఉంటాయరా, అయినా మీకేరా, సాఫ్ట్వేర్ ఒక్క ప్రాజెక్ట్ దొరికితే చాలు, ఆన్ సైట్ అమెరికా, యూకే, యూరోప్, ఆస్ట్రేలియా. చూడు సార్, సార్ 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 సార్, స్వీట్స్ తీసుకోండి సార్. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? అంటే యాక్చువల్గా మా తమ్ముడు వాళ్ళ పెదనాన్న వాళ్ళ కూతురు వాళ్ళ వాళ్ళ తమ్ముడు కూతురి బర్త్డే సార్. బాగా దగ్గర చుట్టాలన్నమాట. చాలా దగ్గర సార్, తీసుకోండి సార్. అయినా నీకు తెలుసు కదమ్మా ఇవన్నీ నాకు నచ్చవని. అయ్యో సార్, నాకు ఇలాంటివి నచ్చదు సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఏదో మేనేజర్ కదా, ఈ స్వీట్ బాక్స్